జన్మదినోత్సవ ప్రత్యేకత ఏంటి? గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మీరు ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో విజృంభించే అవకాశం అయినా ఉందా? అంటే విజృంభించడానికి విజృంభించకుండా ఉండడానికి డిఫరెన్స్ చాలా ఉంటుంది. నేను పనిచేసాను తప్పితే విజృంభించలే ఎప్పుడును. వర్కాలిక్గా వర్క్ చేశాను. అలాగే కొన్ని సమస్యలు నన్ను ఇబ్బంది పెట్టినా గత 2-3 సంవత్సరాలుగా ఇంట్లో జరిగిన కొంచెం కార్యక్రమాలు కానీ చెడు కానీ ఇవన్నీ జరిగినా కూడా నా ఐఎమ్ ఫుల్లీ ఎక్యూప్డ్. మే తర్వాత నుంచి అరుణబాబు సినిమా స్టార్ట్ అవుతుందని నేను ప్రెస్ మీట్లో అందరికీ చెప్పాను. అలాగే దాని కంటిన్యూషను నేను డైరెక్ట్ చేసి నేను యాక్ట్ చేసే సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే రేలంగి నరసింహారావు డైరెక్షన్లో ఒక సినిమా గతంలోనే స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. లాకర్లో అమ్మాయిలు, లాకప్లో అబ్బాయిలు, ఇది రేలంగి నరసింహారావు డైరెక్షన్లో స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. కామెడీ ఉంటూ మన ఫ్యూచర్కి చిన్న ఆలోచన రేకెత్తించే సినిమా అవుతుంది. ఇవి ప్రస్తుతం ప్లానింగ్లో ఉన్న 3 సినిమాలు. ఇవాళ ఫ్యామిలీ సినిమాలు రావట్లేదు, ఒకవేళ ఫ్యామిలీ సినిమాలు తీసినా ఆడడం లేదు అనే ఒక ఆలోచనలో, విధానం, పరిశ్రమలో ఉన్న పరిస్థితుల్లో ఏదైనా సరే హృదయాన్ని తట్టేది, కంటిని తడిపేది, మనసును స్పందింపజేసేది ఏ కథ అయినా సరే మంచి కథ తీస్తే ఆడుతుంది అనేది నా అనుభవం. ఆ అనుభవంలో ఈ పితృదేవోభవ నిర్మాణం ప్రారంభమవుతుంది. 2 రాష్ట్రాలు కలిపి ఉన్న సమయంలో తీయాల్సిన సబ్జెక్ట్ అది, దాన్ని బట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో ప్లాన్ చేసాం. బట్ ఎప్పుడైతే తేడా వచ్చిందో సో మొత్తం కథే మారాల్సి వస్తుంది, అందుకని దాన్ని కొంతకాలం వాయిదా వేశాం. ముందు ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయిగా, లెట్ ఇట్ కంప్లీట్. సార్, ఇప్పటివరకు 150 సినిమాలు డైరెక్ట్ చేశారు మీరు. సో
ఒక్కసారి మీ కెరియర్ మొత్తం ఒకసారి వెనక్కి తీసుకుంటే ఫస్ట్ 50, సెకండ్ 50, థర్డ్ 50 మీ సక్సెస్ రేట్ ఎనాలిసిస్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎనాలిసిస్ట్లు మీరు, రేట్ డిసైడ్ చేసిన వాళ్ళు మీరు. నా రేంజ్ ప్రకారం యాస్టీజ్గా నాకు 81% సక్సెస్ రేట్ ఉంది. అది యావరేజ్ సక్సెస్ అంటే ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చిన సినిమాలు 81% ఉంది. ఇండస్ట్రీ రాజకీయాల గురించి మీకు తెలియదు ఏముంది, నేను చెప్పేది ఏముంది, ప్రతిరోజు ఆడియో ఫంక్షన్లో చెప్తూనే ఉన్నాను. మళ్ళీ అదే పుట్టినరోజు ఇక్కడ అదే ఇస్తా బాగోదు, ఎందుకంటే నేను మొత్తం అన్ని ప్రశ్నలకి ఇంట్రొడ్యూస్ చెప్పింది వాడ కొత్తగా చెప్పడానికి కూడా ఏం లేవు. కాబట్టి ఒక్కటి, ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అయింది, దర్శకుడై 42 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లోనూ నా మీద ఎంతో అభిమానాన్ని చూపించిన ప్రేక్షకులకి, ఎక్కడో ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించిన నాకు ఇన్ని కోట్ల మంది నన్ను అభిమానించి ఆదరించే ప్రజలున్నందుకు వారికి నేను సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. ఇకపోతే ముఖ్యంగా నా జీవితంలో బెస్ట్ పార్ట్ మీడియా ఎప్పుడు కూడా నన్ను, నా సినిమాల్ని, నా యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. వారందరికీ మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.